हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल ब्यूटी बडीज ఈ రోజు నేను మీ ముందుకు ఒక కుకింగ్ వీడియోతో వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నది ఒక ఓల్డ్ రెసిపీ అండి పాతకాలపు వంటే దొండకాయ టమాటా పచ్చడి అండి రోటి పచ్చడి ఇంకా ఈ సీజన్ లో సమ్మర్ సీజన్ లో మనం పచ్చళ్ళు బెటర్ కదండి ఇదైతే మనం రైస్ లో గాని రోటీస్ లో గాని దేంతో అయినా కాంబినేషన్ లో తినొచ్చండి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం ఫస్ట్ దొండకాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను దొండకాయ మెయిన్ ఇంగ్రీడియెంట్ దొండకాయ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అల్లం వెల్లుల్లి రెబ్బలు చింతపండు ఆయిల్ ఉప్పు కామన్ కదండి నేను అందుకనే అవి చూపించట్లేదు ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ దొండకాయ పచ్చిమిర్చి రెండు మగ్గేంత వరకు వేట్ చేయాలండి ఓకే ఇంకా చూసేద్దాం గిన్నె తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేయాలండి దొండకాయ ప్లస్ పచ్చిమిర్చి ఇవి రెండే వేస్తామండి ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను దొండకాయ ముక్కలను వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలండి దొండకాయ వేసానండి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక 7 to 8 పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి అంటే కారాన్ని ఇష్టపడే దాన్ని బట్టి అది కాక పచ్చిమిర్చి కూడా కారం ఉండట్లేదు కదా అందుకే నేను 7 to 8 తీసుకున్నాను ఓకే అవి మగ్గేంత వరకు వేట్ చేయాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి అంటే ఇప్పుడు కొంచెం మగ్గినట్టు మనం వీటిలోకి టమాటోస్ యాడ్ చేసుకున్నాం ఓకే టమాటోస్ కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం టమాటాలు కూడా మగ్గాయండి ఆల్మోస్ట్ ఇంకా మనం ఇవన్నీ వేసేసరికి ఇంకా బాగా మగ్గుతాయి నెక్స్ట్ చింతపండు వేసుకోవాలి చింతపండు వేసేసానండి చింతపండుని తొక్కులు ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేయాలి ఓకే నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నానండి జీలకర్రతో పాటు ధనియాలు తినేవాళ్ళు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే జీలకర్ర ఒకటే యాడ్ చేశాను ఓకే ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి పీల్ ఆఫ్ చేశానండి తొక్క తీసాను యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కొంతమంది పచ్చిగా కూడా ఇష్టపడతారు కాబట్టి ఇవైతే మగ్గాలి అనుకునే వాళ్ళు కొంచెం టైం పెట్టండి అవసరం లేదు కొంచెం పచ్చిగా ఉన్న తింటామనుకుంటే వెంటనే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడే కాకుండా అంటే పచ్చిగా కొంచెం పచ్చిగా ఉన్నా తింటారు కొంతమంది అలాంటి వాళ్ళు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మగ్గిన తర్వాత వెయిట్ చేస్తానండి ఓకే అవి మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆకులు యాడ్ చేద్దామండి ఇవైతే మగ్గాల్సిన అవసరం ఏం లేదు వెంటనే ఆపేయచ్చు పొయ్యి స్టవ్ ఆఫ్ చేయొచ్చు లేదు కొంచెం మగ్గితే బాగుంటుంది అనుకుంటే కొంచెం సేపు పెట్టుకోండి నేనైతే వెంటనే ఆపేస్తానండి వేసిన వెంటనే ఆపేసి లిడ్ కవర్ చేస్తాను సరిపోతుంది ఫస్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దామండి లేదండి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కరివేపాకు అయితే కరివేపాకు కొత్తిమీర అయితే కొత్తిమీర మింట్ అయితే మింట్ నేనైతే 3 కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి ఇంకా ఫ్లేమ్ ఆపేస్తున్నాను సారీ అండి చెప్పడం మర్చిపోయాను ఇంగువ యాడ్ చేసుకోవాలన్నా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అండి ఓకే యాడ్ చేసి ఫ్లేమ్ ఆపేసేస్తే సరిపోతుంది నేనైతే యాడ్ చేయట్లేదు ఇంగువ ఓకే ఇంకా దీనికి తాలింపు కూడా ఏం అవసరం ఉండదండి జస్ట్ గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో
సరిపోతుంది గ్రైండ్ చేస్తాం చల్లారిన తర్వాత salt యాడ్ చేసి గ్రైండ్ చేయాలండి ఇంకంతే ఇలా మిక్సీ జార్ లోకి తీసుకొని కావాల్సినంత salt యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి salt యాడ్ చేద్దాం ఓకే salt కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది లేదు రోల్ ఉంటే రోల్ లో కూడా దంచుకోవచ్చుండి ఓకే రోటి పచ్చడి లాగా చాలా టేస్ట్ ఉంటది ఇది మనకి రైస్ లో గాని రోటీస్ లో గాని టిఫిన్ లో గాని ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా టేస్ట్ గా ఉంటదండి ఒకసారి ట్రై చేయండి నేను మిక్సీ చేసి చూపిస్తాను ఓకే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి ఇది దేంట్లోకైనా మంచిగా సెట్ అవుతదండి ఇది మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ ఈజీగా స్టోర్ అవుతది ఓకే ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నా మన టిఫిన్స్ లోకి వాటికి బాగా యూస్ అవుతదండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ బై బై ప్లీజ్ సపోర్ట్ మీ